మనం మీ వీడియోస్ చూసాము, రికార్డ్స్ గురించి, అవార్డ్స్ గురించి అన్నీ తెలుసు. బట్ ఒక్కసారి లైవ్లో మేము ఇచ్చే ఈ సమ్స్ని ఎలా మీరు సాల్వ్ చేస్తారో చేయండి, చేయండి, చేయండి ప్లీజ్. మా కోసం ఇస్తే అంత మంచిది, ఇవ్వండి. యా, మా వ్యూయర్స్ కోసం. రైట్, హియర్ వి గో. 42 × 2,06,265 డివైడెడ్ బై 41,253 ప్లస్ 264. 474. వండర్ఫుల్, వండర్ఫుల్. మీరు 79 × 4,76,365 డివైడెడ్ బై 95,273 ప్లస్ 860. 1255. వండర్ఫుల్, మై గాడ్. నో, సో థ్రిల్లింగ్. 83 × 6,24,936 డివైడెడ్ బై 78,117 ప్లస్ 117. వండర్ఫుల్. సో ఇంకా యాక్చువల్లీ ఏం చేయొచ్చు అంటే అండి, మీరు మీ క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి, ఒక 2-డిజిట్ నెంబర్ ఏదైనా తీసుకుని ఓపెన్ చేసి, అందులో లెట్స్ సే మీరు 58 కానీ ఏదో ఒక నెంబర్ ఇస్తే, ఆ నెంబర్ని ప్లస్ అదే నెంబర్ ప్లస్ అదే నెంబర్ చేసుకుంటూ మీరు వెళ్ళండి. నేను మిమ్మల్ని రేస్ పాస్ చేస్తాను. ఒక క్యాలిక్యులేటర్ హ్యూమన్ బీయింగ్ ఏదైతే ఉందో, ఇది ఒక చిన్న ఇట్స్ అ గుడ్ థింగ్ విచ్ ఐ డూ. ఎక్కడికి వెళ్ళినా మీరు ఒకసారి చేయండి, ఒక టేక్ ఎనీ 2-డిజిట్ నెంబర్, ఏదైనా చెప్పండి ఒక 2-డిజిట్ నెంబర్. డన్, ఐల్ టేక్ 84. మీరు ఏం చేయాలంటే 84 + 84 + 84 + 84 కొట్టండి, తప్పు కొట్టకండి. 84 168 252 330 6 420 504 588 672 756 840 924 1020 1106 126 134 142 8159 6 160 164 184 8 193 201 6 221 8 422 2201 6 222 1084 2206 2520 2206 2520 2204 2206 2320 2206 2320 2206 2320 2206 2320 2206 2320 2206 2320 2206 2320 2206 2320 2206 2320 2206 2320 2206 2320 2206 2320 2206 2320 2206 2320 2206 2320 2206 2320 2206 2320 2206 2320 2206 2320 2206 2320 2206 2320 2206 2320 2206 2320 2206 2320 2206 2320 2206 2320 2206 2320 2206 2320 2206 2320 2206 2320 2206 2320 2206 2320 2206 2320 2206 2320 2206 2320 2206 2320 2206 2320 2206 2320 2206 2320 2206 2320 2206 2320 2206 2320 2206 2320 2206 2320 2206 2320 2206 2320 2206 2320 2206 2320 2206 2320 2206 2
కేపబుల్ మనదేంటే మనం చేయగలిగిన విషయాలు చాలా ఉన్నాయి అండ్ దిస్ ఇస్ అ ప్రూఫ్ ఆఫ్ ఇట్. నేను ఇంకా 1764 దగ్గరే ఉన్నాను. నేను మీకు గుర్తున్న భాను మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేస్తూ మా వ్యూవర్స్కి చెప్పాను, మన వేళ్ళు క్యాలిక్యులేటర్ మీద ఇలా తడుముతూ ఉండగానే అక్కడ నుంచి ఆన్సర్ వచ్చేస్తుంది. మీరు చేసింది 21 సార్లు, నేను చేసింది 30 సార్లు. సో 1, 2, 3 ఎస్ ఎగ్జాక్ట్లీ, వండర్ఫుల్. సో అంటే మ్యాథ్ అంటే చాలా భయపడే పిల్లలకి మీరు ఇచ్చేటువంటి సజెషన్ ఏంటి? ఒకటేంటంటే అండి, మ్యాథ్ అన్నది మనకి ద వే ఇన్ విచ్ ఇట్ స్టార్ట్, నేను చెప్పినందువల్ల మన మ్యాథమెటికల్ ఎడ్యుకేషన్ కొన్ని ఆబ్జెక్టివ్స్ కానీ ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే, మీరు తర్వాత ఏం చేస్తారో దానికి మ్యాథ్ ఎలా ఉపయోగపడుతుంది అని బట్టి ఉంటుంది, కానీ మీరు మ్యాథ్స్ ద్వారా వరల్డ్ని ఎలా చూస్తారన్నది ఉండదు. అండ్ అది మనం ఇన్కల్కేట్ చేసుకోవాలి. మనం మన చుట్టూ ఉన్న వాటిల్లో మన మ్యాథ్స్ కనుక చూడగలిగితే, ఎలాగైతే మన లాంగ్వేజ్ అన్న దాంట్లో మన పక్కనున్న స్టోరీస్ కానీ, మన పక్కనున్న మోరల్స్ కానీ, మన కాన్వర్సేషన్స్ కానీ, కమ్యూనికేషన్ కానీ ఒక లాంగ్వేజ్ వల్ల అవుతుంది కాబట్టి వీఆర్ కంఫర్టబుల్ విత్ ఇట్. కానీ మన నంబర్స్ ఏవైతే ఉన్నాయో మనం వాటిని ఎగ్జామ్స్లోనే వాడతాము, ఎగ్జామ్స్ తర్వాత భయం పెట్టి పక్కన వదిలేస్తాము. ఇది చేంజ్ అవ్వాలి. అండ్ మేము విత్ మా ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్ అన్న సంస్థతో 10,000 మంది స్టూడెంట్స్కి ఆటలు ఆడిస్తూ, గేమ్స్ ఆడిస్తూ మ్యాథ్స్ ఎలా నేర్పించాలి, కరిక్యులం అన్నది లేకుండా మ్యాథ్స్ ఎలా నేర్పించాలి అన్నది ఒక ఇది పెట్టుకుని, ఇప్పుడు నౌ దట్ ఐ సే ప్రతి వాళ్ళు మ్యాథమెటికలీ ఉంటారండి, అంటే దే ఆర్ ఆల్ గుడ్, మనం అన్ని చేస్తాం ఎట్లాంటివి. మరి ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుతూ కాళ్ళు ట్యాప్ చేస్తున్నాం, సో మీరు మ్యాథమెటికల్గా ఎప్పుడు ఆలోచిస్తున్నారంటే మీకు యాక్చువల్లీ ఒక కాన్షియస్గా అరే నేను ట్యాప్ చేస్తున్నాను, ఇట్లా నేను ఇది చేస్తున్నప్పుడు నేను దీన్ని ఎన్నిసార్లు చేస్తున్నాను ఒక సెకండ్లో, ఒక మినిట్లో అని ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడిగారు అనుకోండి, దెన్ యువర్ రెగ్యులర్ థింగ్స్ అరౌండ్ యూ బికమ్ మ్యాథమెటికల్. ఒక ఫ్లవర్కి ఎన్ని పెటల్స్ ఉన్నాయి, యావరేజ్ ఫ్లవర్లో ఎన్ని పెటల్స్ ఉంటాయి, ఈ పెటల్కి గ్రోత్కి ఆలోచన ఏంటి, ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో మన నేచర్ నుంచి వెన్ వీ కెన్ అండర్స్టాండ్ నేచర్ అంటే థింగ్స్ అరౌండ్ అస్, దిస్ కెన్ బి మనీ, దిస్ కెన్ బి క్యాష్ ఆర్ వాట్ ఎవర్, ఇలా చేసి ఉంటే దెన్ ఐ థింక్ వీ విల్ బీ డూయింగ్ గుడ్ అండ్ దిస్ ఇస్ హౌ వీ స్టార్ట్ ఆఫ్. ఓకే, బట్ అదర్వైజ్ యూ కెన్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్ వేర్ ఐ పోస్ట్ ఎవ్రీడేలో మనం అసలు ఇదేంటి, ఏం చేస్తున్నాం, మనం 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 చేసే ఒక డైలీ యాక్టివిటీలో మ్యాథ్ని ఎలా చూడొచ్చు, ఎలా మనం దీని మీద భయం పోగొట్టుకోవచ్చు అన్నది. ఓకే.